ఏపీలో ఆప్కో స్కామ్ దర్యాప్తు తీరుపై మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సిఐడి అద్వాన్న దరిద్రకరమైన పరిస్థితుల్లో ఉందని విమర్శించారు. ఆప్కో మాజీ చైర్మన్ ఇంట్లో సిఐడి సోదాలు చేసి కోటి నగదు 14 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్న తర్వాత ఏం జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎంకు అధికారులు ఏం చెబుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొందని అన్నారు. మాజీ చైర్మన్ 26 బోగస్ సొసైటీల ద్వారా బినామీ పేర్లతో అవినీతికి పాల్పడినట్లు సిఐడి విచారణలో తేలిందని అన్నారు. జిల్లాలోని 193 సొసైటీల పైన సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. చేనేత సహకార సంఘాల నుంచి మేము కొంటున్నాము అని చెప్పి మిల్మేట్ క్లాత్ కొనడంలో ఆప్కోలో దాదాపు 1000 కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగింది. సిఐడి వాళ్ళు కాజీపేటలో ఆప్కో మాజీ చైర్మన్ ఇంటి మీద రైడ్ చేసి దాదాపు 1 కోటి రూపాయల పైనే క్యాషు, ఒక 25 లక్షలు 30 లక్షలు ఎంతో పాత నోట్లు, అంటే పాత ఏదైతే బ్యాన్ చేసినారో ఆ నోట్లు, ప్లస్ 14 కేజీల బంగారము తీసుకోవడం జరిగింది. ఇవన్నీ క్లియర్ కట్గా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. ప్రభుత్వం దృష్టిలో ఇవన్నీ ఉన్నాయి. ఎంత దరిద్రమైన పరిస్థితుల్లో ఉంది అంటే సిఐడి సిఐడి డిపార్ట్మెంట్ నిజంగా దరిద్రమైన పరిస్థితిలో ఉంది. 24 సొసైటీల్లో మాజీ చైర్మన్ బినామీ పేరు మీద మిల్మేట్ ఫ్లాట్ తెచ్చి ఆ సొసైటీల ద్వారా ఆప్కోకు సప్లై చేసి దాదాపు 1000 కోట్లు నష్టం జరిగింది అని చెప్పి చెప్పడం అని చెప్పినారు.